భారత్తో మ్యాచ్కు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. రసెల్ టోర్నీ నుంచి తప్పుకున్న విషయాన్ని వెస్టిండీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కీలక సెమీస్ మ్యాచ్కు ముందు రసెల్ టోర్నీ నుండి తప్పుకోవడంతో వెస్టిండీస్ జట్టు ఆందోళనలో ఉంది. ప్రపంచకప్ ఆరంభమైన నాటి నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్న రసెల్ మిగతా మ్యాచ్లన్నింటికీ దూరమవుతున్నాడు. ఈ టోర్నీలో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన రసెల్ 36 పరుగులు చేసి 5 వికెట్లు మాత్రమే తీశాడు. అతడి స్థానంలో సునీల్ ఆబ్రోస్ జట్టులోకి వస్తున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ లో అదరగొట్టిన రసెల్ ప్రపంచకప్ లో మాత్రం తేలిపోయాడు. ఒక్క మ్యాచ్ లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. కీలక మ్యాచ్ల్లో కూడా రసెల్ చేతులెత్తేశాడు. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం విండీస్ ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్ కు ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు సెమీస్ అవకాశాల పై ఆశలు పెట్టుకోవాలంటే అన్ని మ్యాచ్లు గెలవాలి. ఈ తరుణంలో రసెల్ జట్టుకు దూరం కావటం వెస్టిండీస్ కు ఎదురుదెబ్బే.